రాముడు గుడికి పోదామని పోయినాం. రాముని గుడికి పోతే అయోధ్య పోతే బియ్యంలో చేరినట్లా. యాదాద్రి కేసీఆర్ గారు కట్టిండ్రు, యాదాద్రికి వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్లో చేరినట్లనా. అర్థం కనీసం ఉండాలి కదా. గుడి కోయడానికి రాజకీయం చేస్తానికి ఏం చెప్పలేము. మా కాన్స్టిట్యూన్సీలో మా జిల్లాలో కొందరు డబ్బులకు కొనుక్కుంటున్నారు, కొందరిని కొందరు భయపెట్టి లొంగ తీసుకుంటున్నారు, కొంతమంది ప్రాణం పోయినా సరే ఎన్ని కేసులైనా సరే జైల్లోకి పోయినా సరే ఈ పార్టీతోనే ఉంటామని చెప్పి నికార సైనికులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వేల సంఖ్యలు ఉన్నారు. మా నాయకులకు తెలుసు, మా కార్యకర్తలకు తెలుసు. మేమేంది, మా క్యారెక్టర్ ఏంది, మేము ఏం చేస్తామనేది. గుడి కోయిందని బర్త్డే గుడి కోయి మొక్కితే కూడా బీఎఫ్లు కోయినంటే ఒక ఆయన ఇంకొక ఆయన ఇంకోలాక ఇంకో ఆయన ఇంకోలాక కోడిగుడ్డు ఈకలు ఇస్తే నేను ఏం సమాధానం చెప్తా చెప్పు బ్రదర్, ఏమైనా అర్థం పడుతుందా. ఇంకొక ఇంకో న్యూస్లో అయితేనే అసలు సంబంధం లేని విషయాలు పెడుతుంది అలా. అంత ఏమైనా అర్థం ఉండాలా. వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ కూడా మీరు అడ్వకేట్స్తో మాట్లాడండి. ఒక 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 ఛానల్ అయితే అసలు అన్ని ఛానల్లో ఉన్నాయి, మంచిగా ఒక పద్ధతి ఉంది. ఆ లిక్కర్ కేసులో కూడా అది ఏదో అయింది, విచారణ జరుగుతున్నాయి. అయితే దానిలో ఒక దానిలో వీళ్ళున్నారు వాళ్ళున్నారు వాస అత్యత ప్రచారం ఏమైనా అర్థం ఉందా. దానిలో ఒక ఒక నివేదిక ఇచ్చి ఎవరు ఉన్నదని చెప్పి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎవరు అంటే వాళ్ళు పేలు పెట్టి డిమోరలైజ్ చేయడము, డిఫేమ్ చేయడము, దానికి లీగల్ యాక్షన్ తీసుకోవడానికి లీగల్గా అడ్వకేట్స్ కూడా టీం ఏర్పడదు కనుక అటువంటి దాని మీద డిఫర్మేషన్ సూట్స్ కానీ లీగల్ యాక్షన్స్ కానీ అవసరం అనుకుంటే ఇంకా ఉంటే క్రిమినల్ యాక్షన్ కానీ వేరే హ్యూమన్ రైట్స్ కానీ రకరకాల వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నాం. అది మంచి పద్ధతి కాదు. అది ప్రచారాలు అనేవి ఏదైనా ఊహాజనితంగా ఉండొద్దు. నీ భార్య మీదనో, నీ పిల్లల మీదనో, నీ తమ్ముడి మీదనో, నీ అన్న మీదనో ఏదైనా వచ్చిందనుకో నీకు ఎట్లా అనిపిస్తుంటుంది నీ కుటుంబం మీద. రాజయ్య వాడు కానీ చిత్రీకరించుతాడు కానీ ఒకసారి అనుకోవాలా. దీనివల్ల వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు ఏ రకమైనటువంటి ప్రభావం ఉంటుంది. అనవసరమైనటువంటి ఒకరి మనసుని బాధ పెడితే ఏమైనా ఉంటుందా. మన మనసులో మనకు కుటుంబం ఉంది, మనకు భార్య పిల్లలు ఉన్నారు, అలా చేయాలి కదా. ఏది పడుతుంది ఏది పడుతుంది బలినాన్ని చేయాలని చూస్తే ఏమైనా ఉంటుంది. అది అర్థం ఉంటుందా. అది పైశాచిక ఆనందం అంతే కానీ అది మళ్ళీ వాళ్ళకు కూడా, వాళ్ళకు వాళ్ళ కుటుంబాలకు కూడా పునరావృతం అవుతుంది. ఒత్తిళ్ళు ఏం లేదు, పైసలకు ఆశకులు లొంగిపోతున్నారు అంతే. ఒత్తిడేమో ఒత్తిడి చిన్న చిన్న కార్యకర్తలను భయపెట్టించి ఊర్లలో చిన్న చిన్న కార్యకర్తలను భయపెట్టించి అది ఇచ్చి ఇది ఇచ్చి చేస్తున్నారు. చిన్న నాయకులు ఏం భయపడతారు. ఆరు తీరినాడో నాయకుడు అయితే ఒక ఎమ్మెల్యే అయ్యిండు, ఒక ఎంపీ అయ్యిండు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యిండంటే ఉట్టి ఉంటాడా. ఆ స్థాయికి పోయినారు. అది వాళ్ళ సొంతం ఆశ, వాళ్ళ సొంత స్వలాభం గురించి పోతారు తప్ప వేరే ఏముండదు. అక్కడ వాళ్ళ ఇప్పుడు ఇక్కడ అయిపోయిన పని ఐదేళ్ళు ఉట్టి ఉండాలి కదా. మళ్ళీ ఐదేళ్ళల్లో